అందరికీ నమస్కారం చందమామ కథలు విచిత్ర కవలలు తొమ్మిదో భాగం ప్రాణాలకు తెగించి ఎలాగో మాయాభవనం చేరుకున్న సంధ్యా నిషీధులు ఎలా చిక్కుబడిపోయినది ఆ తర్వాత వాళ్ళు యుక్తి వల్ల ఎలా తప్పించుకున్నది చివరకు వాళ్ళ ఉనికి ఉదయనుడు ఎలా తెలుసుకోగలిగింది కిందటి భాగంలో తెలుసుకున్నాం కదా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎక్కడ్రా మీరు అనే కేక ఒకటి అనుకున్నాం కదా ఆ కేక పెట్టింది ఎవరనుకున్నారు సంధ్య నిషీధుల యుక్తి వల్ల గడ్డపువాడి వద్దకు సాగనంపబడిన రాక్షసుడే వాడు గడ్డపువాణ్ణి కలుసుకున్న తర్వాత అసలు విషయం వెల్లడి అయింది అయ్యో వాళ్ళని అక్కడే వదిలివచ్చావా నా దగ్గర భస్మాలు అవి కాజేసి పోవటమే కాక పైగా నీకు కూడా భలే టోపీ వేశారే వీళ్ళెవరో గడుగ్గా ఇలా ఉన్నారు చూడబోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు వెంటనే తిరిగి వెళ్ళి వాళ్ళని పట్టుకో లేదా మన భవనం యొక్క రహస్యం వాళ్ళకి తెలిసిపోతుంది అది కాస్తా వాళ్ళకు తెలిసిందా నీకు నాకు కూడా ఆయువు మూడిందన్నమాటే కనుక వెళ్ళు త్వరగా వెళ్ళు అని గడ్డపువాడు రాక్షసుని తొందర పెట్టసాగాడు గడ్డపువాని సలహా ప్రకారం రాక్షసుడు భవనానికి తిరిగి వచ్చేసరికి తాను కాపలా ఉంచి వెళ్లిన ద్వారం వద్ద సంధ్యా నిషీధులు కనిపించలేదు అందుకనే వాడు మండిపడి ఎక్కడ్రా మీరు అని పెడబొబ్బలు పెట్టుకుంటూ కొలను వైపుకి వచ్చాడు తీరా కొలను దగ్గర కూడా వాళ్ళ జాడ కనిపించలేదు అందుచేత వాడు అదే పనిగా చీమ తలకాయంత మేర కూడా విడవకుండా ఆ చుట్టుపక్కల అంతా గాలించసాగాడు సాయంత్రం వరకు వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి వాడికి ప్రాణం విసికిపోయింది నిరాశతో తన భవనం చేరుకున్నాడు రాక్షసుడు ఇలా వెతుకుతున్నంతసేపు ఉదయనుడు సన్న సోదరులతో సహా అంశల రూపంలో కొలల్లోనే ఉన్నారు ఎప్పుడైతే వాడు తిరిగి భవనానికి వెళ్ళిపోయారో అప్పుడు ఉదయనుడు నీటిలో నుంచి బయటకు వచ్చి మామూలు రూపం పొందాడు అతని వెంటనే సరోవర కన్య కూడా బయటకు వచ్చి చేరుకుంది అప్పుడు ఆ కన్య ఉదయనుడితో ఇలా చెప్పింది మీరెవరో పాపం దురదృష్టవంతులు దారి తప్పి ఈ భవనంలోకి ప్రవేశించినట్టున్నారు ఈ భవనానికి చుట్టుపక్కల నాలుగు కోసుల మేర ఎక్కడా ఏ పురుగు కదిలినా ఇట్టే పసికట్టి పట్టివేసేయగల గెడ్డపు వాడు ఒకడున్నాడు వాడిని తప్పించుకురావడం బ్రహ్మతరం కూడా కాదు మరి మీరెలా వచ్చారో నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఇప్పటికైనా మీరు ఈ చోటు వదిలి వెళ్ళిపోవటం మంచిది లేదా మీ ప్రాణాలకే మోసం కలగటం నిజం ఈ భవనం ఒక దుష్ట రాక్షసుడిది ఇప్పుడు వాడిక్కడ లేడు వాడు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది ఎవరికీ తెలీదు ఈ లోపల మీ సోదరులకు మామూలు స్వరూపాలు వచ్చే మార్గం నేను చెబుతాను అలా చేసి త్వరగా తప్పించుకు వెళ్ళిపోండి ఇదంతా విని ఉదయనుడు మేము పొరపాటున ఇక్కడికి రాలేదు ఈ భవనం యొక్క రహస్యమేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతోనే ప్రాణాలను కూడా లెక్క పెట్టక ఇక్కడికి వచ్చాము కనుక మమ్మల్ని గురించి నువ్వు విచారించకు ఆ రాక్షసుని గురించి నీకు కూడా తెలిసిన వివరాలు చెబితే చాలు ఇంతకు నీవు ఎవరో చెప్పావే కాదు చెప్పటానికి అభ్యంతరం లేకుంటే ఆ విషయం విని సంతోషిస్తా అన్నాడు అందుకు సరోవర కన్య చెప్పటానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ తెలుసుకొని నీవు చేయగలిగింది ఏమీ ఉండదనుకుంటాను అయినా అడిగావు గనక చెబుతాను అంటూ కొనల్లోకి వెళ్ళి కొద్దిసేపట్లో మరి రెండు హంసలతో బయటకు వచ్చింది సరోవర కన్యతో పాటు ఆ రెండు హంసలు కూడా ఒడ్డుకు రాగానే రెండు చక్కటి కన్యలుగా మారాయి వాళ్ళు ముగ్గురు ఒక అచ్చులో పోసినట్టుండడం చూసి ఉదయనుడు మీరు కవలల్లా కనిపిస్తున్నారే అని అడిగాడు అవును అని వాళ్ళ నోటి వెంట నుంచి ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఉదయనుడు ఉత్సాహభరితుడై అయితే ఇన్నాళ్ళ బట్టి మేము వెతుకుతున్నది మీకోసమే మీరు దానశీల మహారాజు గారి కుమార్తెలు కదూ అని అడిగాడు ఈ ప్రశ్నకు ఆ కన్యలు పొందిన ఆశ్చర్యం ఏమని చెప్పటం నిజమే మా సంగతి నీకెలా తెలిసింది అని విస్తుపోతూ అడిగారు ఎలా తెలిసిందేమిటి మీ పుట్టు పూర్వోత్తరాలన్నీ మాకు తెలుసు మిమ్మల్ని వెతికి పట్టడానికే మేము మీ తండ్రి గారి ఆశీర్వాదం పొంది ఇక్కడకు బయలుదేరాము మీ పేరు అని అడిగాడు ఉదయనుడు సుహాసిని మా పూర్వోత్తరాలన్నీ తెలుసన్నారుగా అటువంటప్పుడు తక్కిన రెండు పేర్లు మీరే చెప్పుకోగలరనుకుంటున్నాను అన్నది ఆ కన్య చెప్పుకోలేకేం ఇంత సులభంగా ఇంత త్వరలో మిమ్మల్ని కలుసుకోగలుగుతామని మేము కలలో కూడా అనుకోలేదు ఈ శుభవార్త నా సోదరులకు కూడా తెలిస్తే ఎంత బాగుండునో అని తన సోదరులు మానవ స్వరూపంతో లేనందుకు విచారం కనబరిచారు ఇది చూచి సుహాసిని విచారించకు అంటూ కొలంలోకి దిగి మరికొద్దిసేపటి కల్లా కోతి రూపంలో ఉన్న నిషీధుడితోనూ శిలాప్రతిమ రూపంలో ఉన్న సంధ్యతోను బయటకు వచ్చింది తరువాత ఉదయనుడిని వెంటబెట్టుకొని ఆ తోటలో మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది ఆ చెట్టుకి ప్రక్కనే కొన్ని పుట్టగొడుగులు మొలిచి ఉన్నాయి వాటిలో కొన్నిటిని తీసుకోమన్నది ఉదయనుడు అలాగే చేశాడు తరువాత మరికొంత దూరం తీసుకుపోయింది అక్కడ ఒక రాక్షస విగ్రహం ఉన్నది ఆ విగ్రహం నోటిలో నుంచి నీరు ప్రవహిస్తుంది ఆ నీరు కొంత తీసుకొమ్మన్నది అలాగే ఒక ఆకుతో దొన్నె చేసి ఇవ్వగా ఉదయనుడు దాంట్లో ఆ నీరు నింపుకున్నాడు వీటితో సహా వాళ్ళు తిరిగి కొలను వద్దకు చేరుకున్నాడు అప్పుడు సుహాసిని ఆ పుట్టగొడుగులను కోతికి పెట్టమన్నది అలాగే చేసేసరికి కోతి రూపం పోయి నిషీధుడికి తిరిగి మామూలు రూపం వచ్చింది తరువాత దొన్నెతో తెచ్చిన నీరు శిలాప్రతిమకు రాచేసరికి సంధ్యకు మామూలు రూపం వచ్చేసింది అప్పుడు ఉదయనుడు ఆ కన్యలను తన సోదరులకు చూపుతూ చూశారా చిత్రం మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ రాజకుమార్తెలే వీరు కనుక మనం వచ్చిన పని అయినట్టే ఇక వీరిని తీసుకొని మనం ఈ మాయాభవనం నుంచి బయటపడే మార్గం చూడాలి అన్నాడు అందుకని సుహాసిని అది అంత తేలికైన పని కాదు మమ్మల్ని రక్షించడం మాట అలా ఉంచి ముందు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడి నుంచి బయటపడగలిగితే అని ఇంకా ఏమో చెప్పబోతుండగా ఒక పెద్ద సుడిగాలి ప్రారంభమైంది అప్పుడు సుహాసిని అడుగోవాడు వస్తున్నాడు ఈ సుడిగాలి దానికే గుర్తు ఇక మేము తిరిగి కొలంలోకి పోతాము మరి మీ గతి ఏమిటి కిందటిసారిలాగా హంసలుగా మార్చినా వాడు మిమ్మల్ని గుర్తిపట్టేయగలడు మరి ఎలా తప్పించుకుంటారో జాగ్రత్త అని చెబుతూ సుహాసిని తన చెల్లెలతో సహా కొలను పోయింది వెంటనే ఉదయనుడు తన వద్ద ఉన్న తెల్ల భస్మం తనపైన సోదరులపైన చల్లాడు వెంటనే వాళ్ళు మాయమైపోయారు మరికొద్దిసేపటి కల్లా సుడిగాలి తగ్గిపోయింది ఆ వెంటనే ఒక బ్రహ్మాండమైన గద్ద కొలను ఒడ్డున వచ్చి వాలింది కానీ చిత్రం ఒడ్డున వాలుతూనే దానికి గద్ద రూపం పోయి ఒక భయంకరమైన రాక్షసాకారంలో నిలబడింది ఆ రాక్షసుడు అలా నిలబడగానే కొలంలో ఉన్న హంసలన్నీ రెక్కలు రెపరెప కొట్టుకుంటూ వచ్చి బారులు తీర్చి ఒడ్డు దగ్గరగా నీటిలో నిలిచాయి రాక్షసుడు ఒక్క క్షణంసేపు వాటి వంక పరీక్షగా చూసి ఆ వెంటనే తిరిగి గద్దరూపంలో రివ్వున ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు ఇదంతా జరిగేటప్పటికీ బాగా చీకటి పడింది ఉదయనుడు తన భస్మం సహాయం వల్ల తనకు సోదరులకు మామూలు స్వరూపాలు తెప్పించుకున్నాడు అప్పటికి మూడు రోజులైంది వాళ్ళు తిండి తిని అందువల్ల ముందుగా తమ దగ్గర ఉన్న తువాలు సహాయంతో పళ్ళు ఫలాలు సృష్టించుకొని పొట్టలు నింపుకున్నారు తరువాత కవలకన్యలు తిరిగి బయటకు వస్తారేమోనని కొంతసేపు ఎదురు చూశారు కానీ ఎంతసేపటికి వాళ్ళు రాకపోయేసరికి ఇక ఆ రాత్రికి ఎలాగో అక్కడే గడపవలసి ఉంటుందని నిశ్చయించుకున్నారు మామూలు రూపంతో ఉండడం క్షేమం కాదని వాళ్ళు భస్మం మహిమ వల్ల తిరిగి అదృశ్య రూపం పొంది అక్కడే ఉండిపోయారు తెల్లవారింది కొలంలో నుంచి కవల కన్యలు బయటికి రావటము మన కవల సోదరులు తిరిగి మామూలు స్వరూపం పొందటము ఒక్కసారిగా జరిగింది అప్పుడు ఉదయనుడు సుహాసినిని అడిగాడు అయితే ఈ రాక్షసుడు తిరిగి ఎక్కడకు వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని ఎక్కడికేమున్నది వేటకు వెళ్ళి ఉంటాడు వేటంటే జంతువుల వేట కాదు కవలల వేట అని బదులు చెప్పింది సుహాసిని కవలల వేటేమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు ఉదయనుడు అదొక చిత్రమైన రహస్యం ఈ రాక్షసుడు ఒక దేవిని ఆరాధిస్తున్నాడు ఆ దేవి యొక్క మహిమ వల్లనే ఈ మాయాభవనం నిర్మించగలిగాడు ఇందుకుగాను వాడు దేవికి యాభై మంది కవలల్ని బలి ఇవ్వాలి ఈ బలి పూర్తయిందంటే దేవివాడికి అన్ని మహిమలు ప్రసాదించడమేగాక మరణమనేది లేకుండా కూడా వరం ఇస్తుంది ఇప్పటికి నలభై ఏడుగురు కవలలు మాత్రమే వాడికి చిక్కారు తక్కిన వారు ఎప్పుడు చిక్కుతారా ఎప్పుడు బలి అర్పించి దేవి యొక్క వరం పొందుతానా అని వాడు ఒక్క క్షణం కూడా స్థిమితం లేక ఇలా నిత్యము గద్దరూపంలో ప్రపంచమంతా చుట్టి వస్తుంటాడు అని రాక్షసుడిని గురించిన గుట్టు కాస్త వెల్లడించింది సుహాసిని ఇదంతా మన కవల సోదరులు ఎంతో శ్రద్ధగా చెవులు రిక్కించి విన్నారు అంతా విని ఆహా ఎంత అదృష్టవంతులం మీ ముగ్గురం వాడికి చిక్కి ఉన్నట్టయితే ఈ రోజుతో వాడి వేట పూర్తయ్యేది బలి సంపూర్ణమయ్యేది సుమా అన్నాడు ఉదయనుడు అదేలా మీరు కవలలేనా అని ఆశ్చర్యంతో అడిగారు కవలకన్యలు అవును వాడికి కావలసిన మనుషులము మిమ్మల్ని రక్షించవలసిన వాళ్ళము మేమే అయ్యామే అని విచారిస్తున్నాను అన్నాడు ఉదయనుడు అలాగైతే మీరు మరింత జాగ్రత్తగా మసులుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించింది సుహాసిని అవును అసలు రహస్యం ఇప్పుడు తెలిసింది కనుక ఇక ముందు ఉండవలసిన జాగ్రత్తతోనే ఉంటాం కానీ ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి కదా ఈ చోటు అంతా మాయాజాలంతో నిండి ఉన్నట్టు తెలుస్తూనే ఉంది అందువల్ల ఇక్కడి నుంచి బయటపడడంలో మనం ఎదుర్కోవలసిన కష్టాలు ఏముంటాయో తెలియజేస్తే వాటికి తగిన ఉపాయం ఆలోచిస్తాము అన్నాడు ఉదయనుడు అందుకు సుహాసిని అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ రాక్షసుడి కంటబడకుండా వాడి భూగృహంలో ప్రవేశించగలిగితే సరే అన్నది అది విన్న ఉదయనుడు హోస్ ఇదొక ఘనకార్యమా మా దగ్గర ఉన్న భస్మాల వల్ల మేము ఎలా అదృశ్య రూపం పొందగలుగుతున్నది మీరు చూస్తూనే ఉన్నారు కదా అని ప్రశ్నించాడు అందుకు సుహాసిని మహా గొప్ప ఉపాయం కనిపెట్టావే ఇంకా నయం ముందుగా చెప్పావు కనుక తెలుసుకోగలిగాను నీ భస్మాలు అంజనాలు వాడి భూగృహంలో చేయవు వాటి మహిమల్లా ఇక్కడ ఉన్నంతవరకే కనుక వాటి ఆశ పెట్టకోబోకు అన్నది ఎప్పుడైతే ఈ విషయం విన్నారో అప్పుడు మన కవలలకు అదివరకున్న ధైర్యం కాస్త జారిపోయి తెల్లముఖం వేశారు వాళ్ళ విచారం కనిపెట్టిన సుహాసిని అలా అధైర్యపడతారేం బుద్ధిబలం ఉపయోగించి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నది ఆలోచించేందుకైనా వ్యవధి ఉండాలి కదా అన్నాడు ఉదయనుడు అందుకు సుహాసిని నిజమే నిదానంగానే ఆలోచించాలి అన్నది కథ కొనసాగుతుంది